राशिस्ते देवालय कड़ते आ भूमि पैन कल्लुबड़ी अतने मानस ट्रस्ट हैंडओवर अप्रतिष्ठ पाल पैस्थ अभी चूसान ओपिक अद्न तरह बैल संक्रांति का संक्रांति का रंजा तोफा उ अन्ना कैंटीन उंदा क्रिसमस गिफ्ट उंदा समाधान मुफ अगर पोलीस कुकल पंपी कोने तोले रोजन संगति जो जगह वेंगट ने वेंटने मुख्यमंत्री खंडम चेसुंटे अखंडी पैसारी हेच्चरिंचुंटे इलांटि जरिगेटि देवालयाल पैन दोनुलु जरुगुतू उंटे इंट्लो कूर्चोनि पैशाचिक आनंदान्नि पोंदारु मीरु एगताळि चेशारु मम्मल्नि ఇప్పుడంటాడు నేను ఆ రోజు విజయనగరం పోతే దారింత నాకడ్డం పెడతాను లారీలు అడ్డం పెడతానా బుద్ధుందా మీకు అడ్డం పెట్టండి నిలబెట్టండి అడుగడుగున నన్ను అవమానించారు బాధ లేదు మీకోసరం ఏలాంటి ఆ మధ్యలో బ్రాండీ షాపుల్లో లిక్కర్ తగ్గిపోతే ఎందుకు తగ్గిపోయింది ఎలుకలు తాగేశారు చెప్పాను హెచ్చరించాను కబద్దారు జాగ్రత్తగా ఉండండి నాలో ఎక్కడ ఒక సంఘటన జరగలేదు చర్చి పైన దాడి జరిగితే హైదరాబాద్ నుంచి వచ్చి తాడేపల్లిగూడలో దగ్గరుండి చర్యలు తీసుకొని తాడేపల్లిగూడలో దగ్గరుండి చర్యలు తీసుకొని వెళ్ళారు ఇంకొక దేవాలయం పైన దేవుడి పైన దాడి జరిగితే కబద్దారు నీ గుండెల్లో హెచ్చరించడమే కాదు గట్టిగా కూడా వారికి ఇచ్చా నేను పోతే ఏకు పరిగెత్తా వస్తాడు దాని తర్వాత మీరు బయట వచ్చారే ఇన్ని రోజులు ఏం చేశారు మీరు మళ్ళా ఏమాత్రం సిగ్గు కూడా లేకుండా నెల్లూరుకు పోయి మళ్ళా అతను వచ్చాడు ఎవరు నార్త్ ఇండియాలో ఒక నాయకుడు వచ్చాడు మళ్ళా ఈయనకి అడ్వైజ్ చేయడానికి టీకే సార్ అతను వచ్చి అడ్వైజ్ చేస్తున్నాడు ఏమని నువ్వు హిందూస్తో బాగుండాలి కాబట్టి నేరాన్ని అపోజిషన్ పార్టీ పేరు వేసేమంటే సిగ్గు కూడా లేకుండా ఏదో రాత్రుల్లో ఎవరు దాడులు చేస్తారంటే తెల్లవారితో పోయి చూస్తారంట రాత్రి దాడి చేస్తా ఉంటే తెల్లవారి చూస్తా ఉంటే నువ్వేం చూస్తున్నావా నీకు పోలీసు వ్యవస్థ లేదు పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే చేయరు వాళ్ళు దేశంలోనే బ్రహ్మాండమైన పోలీసు వ్యవస్థ మంది అలాంటి వ్యవస్థను భ్రష్టు పట్టించారు వాళ్ళని నమ్మకపోతే తెలంగాణ వాళ్ళు ఏదో పని చేసుకో పని చేయాలని చేయలేకపోతే నిర్వీర్యమైపోయి మనసు దప్పుకునే బతుకుతున్నారు ఈ పోలీసులు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు మనస్సాక్షిగా చేయడం లేదు వాళ్ళకు మనసు ఉంది కానీ ఉద్యోగం కోసం ఇంకేమీ చేయలేని పరిస్థితిలో కొంతమంది ఎవరన్నా కానీ చేయమంటే వాళ్ళు సస్పెండ్ చేస్తారు కేసులు పెడతారు ఒకటి ఏసీబీ ఎన్క్వైరీ చేస్తారు మీరు చూడండి రాష్ట్రం అంతా ఉద్యోగస్తుల వ్యతిరేకం నాయకులు మాత్రం భజన చేస్తా ఉంటారు ముఖ్యమంత్రికి నిరుద్యోగ వృత్తి లేదు తమ్ముడు ఏ వృత్తి ఉండదు ఆ విషయం కేవలం అవసరం నిన్న నెల్లూరు పోయి చెప్తాడు ముఖ్యమంత్రి ఏమని రేపు రాబోయే రోజున మళ్ళా స్కూల్స్ పైన కూడా దాడులు జరుగుతాయంట అంటే అవి కూడా చేస్తాడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి బాబాయిని చంపి ఆ రోజు చెప్పింది ఏమన్నారు ఆ రోజు హార్ట్ అటాక్ నేను అడుగుతున్న ఊకిండు బాబాయ్ ఎవరు చంపారు మీ బాబాయిని ఎందుకు ఈ నాటకాలు ఎందుకు ఈ జగన్ నాటకం ఇప్పుడు నిన్న మళ్ళా చూస్తే రేపు స్కూల్స్ పైన కూడా దాడులు చేసి మనమే చేసేవారు మళ్ళా చెప్తారు మీకు అర్హత ఉందా ముఖ్యమంత్రిగా ఉండడానికి మేము అపోజిషన్ లో ఉన్నాం
జరిగిన అన్యాయాన్ని ఎండగట్టడం మా బాధ్యత కాదా తమ్ముళ్ళు? చేయాలా వద్దా? నిద్ర ఉండాలా? మీకు మాత్రం హ్యాపీగా ఇంట్లో పడుకోండి. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది? మేధావులు మౌనంగా ఉంటారు, దాడులు చేస్తా ఉంటే మనకెందుకు వచ్చిందని ఉంటారు. యువత ఎందుకు మీకు ఆ ఫిర్యాదు? ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు చూశాను, యువత పెద్ద వినిపించారు. అలాంటి యువత కూడా నిర్వీర్యం అవుతున్నారు. అందుకే యథేచ్ఛగా దోపిడీ, యథేచ్ఛగా నాటకాలు. రేపు మళ్ళా సంక్రాంతి సంబరాలంట, నరసరావుపేట పోతాడంట. నేను అడుగుతాను, నేను నమ్మని ఎవరు అడగల. వెళ్తే ఏంటి తప్పలే? దాడుల పైన, గుడుల పైన దాడులు ఆపండి, దోషులు పట్టుకోండి. అంతేగాని నాటకాలు ఆడకుండా మీ పని మీరు చేయండి, అది మీ బాధ్యత. ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత ఉంది. ఈరోజు మొత్తం మెజారిటీ వర్గం మీకు వ్యతిరేకమయ్యారని, ఆగ్రహంతో ఉన్నారని, మళ్ళా నాటకాలు ఆడి మళ్ళా రేపు రాబోయే రోజులు మనం ఏమారితే మళ్ళా దొంగ దెబ్బతీస్తారు తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను అడుగుతున్నా, కొంతమంది అడుగుతున్నారు ఎందుకు మీరు పోరాడుతున్నారు అడుగుతున్నారు. ముస్లింలకు అన్యాయం జరిగితే పోరాడారు, క్రిస్టియన్స్కి అన్యాయం జరిగితే పోరాడారు, హిందువులకు అన్యాయం జరిగితే పోరాడాలా లేదా అని మనం అడుగుతున్నా. ఎవరికి అన్యాయం జరిగినా పోరాడతాం. అంతేగాని రాష్ట్ర కరోనా ఉంది కాబట్టి చాలా మంది రాలేకపోయారు ఇక్కడికి. కానీ లేకుంటే అందరూ ఇక్కడికి వచ్చేవాళ్ళు, గ్రామాలకు వచ్చేవాళ్ళు. అదే మరిగా మమ్మల్ని చూస్తే నేను అడుగుతున్న ఒక్క మాట ఈ ముఖ్యమంత్రిని, అబ్దుల్ సలాం ఎంత దారుణంగా మానసిక బాధ చేయిన తప్ప ఆయన ఎత్తున పెట్టారు. ఎత్తున పెడితే పోనీ అని ఇంట్లో ఉండే బంగారం కూడా అమ్మేసి వాళ్ళకి ఇచ్చేసి ఆ తర్వాత మొత్తం ఎక్కడో ట్యాక్సీలో దొంగతనం జరిగితే, ఆటోలో జరిగితే ఆయన చేసిన మళ్ళా తీసుకుని కొట్టి పోలీసులు అవమానించి ఒకళ్ళు జైలు పోతావు, రేపు రాబోయే రోజుల్లో మీ యొక్క భార్య ఇంట్లో ఉంటుంది, ఒంటరిగా ఉంటుంది. మేము ప్రతి ఒక్కసారి ఒక పోలీసు నిమిషించి అవమానం చేస్తామంటే అవమానాలు భరించలేక ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఆత్మహత్య చేసుకుని కుటుంబం అందం చేసుకుంటే ఈ పెద్ద మనిషి మాట్లాడతారు. ఓదార్పు యాత్ర రెండేళ్లు చేశారు, మూడేళ్లు చేసి ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు మామూలుగా చనిపోతే కూడా ఓదార్పు యాత్ర, ఎందుకు కూడా సానుభూతి కావాలి. హాస్పిటల్లో చనిపోయారు కొంతమంది, గుండెగో జబ్బుండి చనిపోతే దానికి కూడా ఓదార్పు యాత్ర చేసిన పెద్ద మనిషి ఇలాంటి కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే ముస్లింల పైన దాడు లాగాలి, దేవాలయాల పైన దాడు లాగాలి, ప్రత్యర్థులపైన దాడు లాగాలి, చట్టంగా పరిపాలన జరగాలి, న్యాయంగా ఉండాలి. ఇది జరగాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి. ఈ భవిష్యత్తు నా ఒక్కటి భవిష్యత్తు కాదు, మీ అందరి భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలనే చర్చించాలి. ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ దోపిడీ అడిగి ధైర్యంగా ఇంకొక పక్కన కనకచర్ల నందిగామ బైపాస్ రోడ్డు కూడా అప్పట్లోనే ఇదేంది ఎంపీ గారు చొరవ తీసుకుని ఎప్పటికప్పుడు దాన్ని కూడా బాగా ఇచ్చేశారు. అదే మరి కనకదుర్గ వారధి కూడా ఆ రోజు చేసినట్టు ఇప్పుడు ఇనాగరేషన్ చేసుకుంటూ అక్కడ దేవాలయాలు సెంట్రల్ ప్రాజెక్ట్ అని, సెంట్రల్ ప్రాజెక్ట్ దేవాలయాలు అడ్డంగా ఉంటే అక్కడ ఉంటే దర్గా కూడా ఉంటే అవన్నీ పక్కన జరిపి ఏ విధంగా చేయాలో మనం చేస్తామని ముందుకు పోతే దాన్ని మళ్ళీ ఆ టెంపుల్స్ కడతా ఉంటే అవన్నీ కూడా మనం ఏదో డిస్ట్రాయ్ చేసాం, దేవాలయాలు విధ్వంసం చేశాం, దేవుళ్ళు విధ్వంసం చేశామని మాట్లాడుతున్నారు. ఆ 9 టెంపుల్స్ ఎట్లా పెట్టావు విధ్వంసం చేస్తే? రాముడు స్టాచ్యూ పెట్టగలుగుతామా? దానికి దీనికి తేడా అని ఒక గ్రామంలో అభివృద్ధి జరుగుతుంది. ఒక విగ్రహం ఉంటుంది, దేవుడి విగ్రహం ఉంటుంది, తీసి పక్కన పెడతాము.
అది కూడా పూజా పురస్కారం చేసి సాంప్రదాయాల ప్రకారం చేస్తారు తప్ప ఎక్కడ సాంప్రదాయాలు వైలేట్ చేసే పరిస్థితి ఉండదు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతూ ఈ రోజు మనం తగలబెట్టింది రైతు కూడా అత్యుత్తమ భావంతో ముందుకు పోవాలి. న్యాయం జరిగే వరకు పోరాడతాం. తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ కడారి ఎన్నికలు పెట్టాలని కూడా పిలుకుతున్నాం. ఆ రోజు పంచాయతీ ఎన్నికలంటే 25% ఎనార్మస్ చేసుకుని చరిత్రలో ఎప్పుడైనా ఈ పోటీగాడు ఏదో వచ్చి పెద్ద చేశాడని 25% పోటీలే పెట్టలేకపోయారు. వాళ్ళు పెట్టినా కూడా నామినేషన్ లాక్ వెళ్ళిపోయారు. ఆ రోజు ఎన్నికలు కావాలన్నాడు. ఇప్పుడు కరోనా వైరస్ పోయింది భయపడాలండి. పెరిగితనం ఎన్నికలు పడితే ఇంటికి పోతాం. ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ ఆ ఒక్క వ్యవస్థే. ఆయనే ఎన్నికలు రన్ చేయడు. ఎన్నికలు రన్ చేసేది పోలీసు వ్యవస్థ ఉంటుంది. అదే మరిగా అధికార యంత్రాంగం ఉంటుంది. ఎక్కడ కూడా తప్పు జరగకుండా చూసే బాధ్యత ఎన్నికల కమిషన్ తీసుకుంటుంది.